हेलो फ्रेंड्स एंड फैमिली मेंबर्स, वेलकम एंड वेलकम बैक टू राजेश बिजनेस अकाडमी। वीडियो द्वारा वेस्टेज द्वारा अधिक आदाय मेरे एलावो नोना एवरना वेस्टेज जॉइन अन तरह क्राउन डायरेक्टर अवाले क्राउन डायरेक्टर अन तरह मन के असल आदाये मन की वेस्टेज स्टार्ट अच्छे क्राउन डायरेक्टर अवटा की फस्ट डायरेक्टर अवाली सिल्वर डायरेक्टर गोल्ड डायरेक्टर स्टार डायमंड तरह क्राउन इलाड स्टेप्स दाटाली इन स्टेप्स दाटाली एड स्टेप्स दाटाली स्टेप्स फस्ट डायरेक्टर मेरे डायरेक्टर अवाली తర్వాత మీ కింద ఆరుగురు డైరెక్టర్లు అయిపోవాలి. ఎన్ని స్టెప్స్ ఉన్నాయండి? ఏడు స్టెప్స్ ఉన్నాయి. అదే మీరు మా టీంలో జాయిన్ అయ్యి మీరు మా ద్వారా మీరు వెస్టేజ్ చేస్తే మీకు ఎన్ని స్టెప్స్ ఉంటాయంటే కేవలం ఐదే. అదేంటి సార్ ఎలా ఉంటాయంటారా? సో ఇక్కడ వరకు మేమే చేసేస్తాం, ఇక్కడ వరకు మొత్తం అంతా మేమే చేస్తాం. మీరు చూడండి, మీరు జాయిన్ అవ్వగానే మీరు జస్ట్ 40 PB మీ ఐడిని లైఫ్ టైం మీరు యాక్సెస్ తీసుకున్నట్లయితే, అంటే మీ ఐడిని మీరు గ్రీన్ చేసుకున్నట్లయితే, తర్వాత మీ కింద మేము 6 నెలల్లో 50 మందిని, సంవత్సరంలో మేము 100 మందిని ఈజీగా ఇచ్చేస్తాం. 50 మంది ఊరికనే ఉంటారా? ఉండరు కదా. ప్రతి ఒక్కళ్ళు ఈజీగా 10 మందిని జాయిన్ చేస్తారు. 50 x approximately 10 మంది వేసుకోండి. 6 నెలల్లో మీ కింద ఒక లెగ్ వచ్చేసి మీకు 500 మంది అయిపోతారండి. అంటే మీరు చేసినా చేయకపోయినా మీరు ఈజీగా ఇక్కడ మీరు డైరెక్టర్ అయిపోతారు, ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు సిల్వర్ డైరెక్టర్ అయిపోతారు. మీ లెగ్ అనేది ఇక్కడ ఎల్ఓబిలోకి వెళ్ళిపోతుంది. అంటే మీరు అధిక ఆదాయాన్ని సంపాదించడానికి మొదటి మెట్టు మేము వేస్తున్నాం. అదే మీరు మీ అంతరికి మీరు జాయిన్ అయ్యి మీరు చేసుకున్నట్లయితే మీరు ఈ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అక్కడే ఆగిపోతాం అన్నమాట. అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. దాన్ని నేను నెగిటివ్గా చెప్పట్లా. మేమేం చేస్తున్నాం అంటే మేము ఇచ్చే సపోర్ట్ని మీకు చెప్తున్నాం, ఇది మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మీరు డైరెక్టర్ అయినప్పటికీ సిల్వర్ డైరెక్టర్ అయినప్పటికీ మీకు వెస్టేజ్లో ఆదాయం అనేది తక్కువ వస్తుంది. తక్కువ అంటే ఎంత? 20 నుంచి 40 వేలు మాత్రమే వస్తుంది. అదేంటి 20 నుంచి 40 వేలు ఆదాయం? చాలా తక్కువ. అవునండి, వెస్టేజ్లో చాలా తక్కువే. మరి మీరు మినిమం 100,000 కొట్టాలి, 200,000 కొట్టాలంటే మీరేం చేయాలి? మేము ఈ లెగ్స్ని మేము డెవలప్ చేస్తూ ఉంటాం కదండి. ఈ లెగ్ని మేము డెవలప్ చేస్తున్నప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో 1 or 2 or 3 legs, లేకపోతే అట్లీస్ట్ మీరు ఒక 5 legs వేసుకుంటే సరిపోతుంది. ఈ 5 legs వేసుకొని మీరు ఆ 5 legs మీరు డెవలప్ చేసుకుంటూ రావాలి. అంటే బెస్టేజ్లో మా ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి మీరు క్రౌన్ అవటానికి 6 legs అవసరం లేదు, 5 legs మాత్రమే అవసరం అవుతాయన్నమాట. ఇలా ఈ 5 legs మీ అంతరికి మీరు ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటే ఈ లెగ్ అనేది ఆల్రెడీ ఎల్ఓబిలోకి వెళ్ళిపోతుంది కదా. మీరు జస్ట్ సైడ్ వాల్యూమ్ చేసుకుంటే చాలు, బోల్డ్ అంత డబ్బు, అది వేరే విషయం. సో అయితే ఇక్కడ నేను చెప్పే టాపిక్ అది కాదండి. ఎలా అంటే వెస్టేజ్ నుంచి మనం గట్టిగా లాగేయాలి. అలా లాగానంటే మనం ఏం చేయాలి? అసలు వెస్టేజ్లో ఎన్ని బోనస్లు ఇస్తారు, ఎలా ఇస్తారు, తక్కువ అమౌంట్ ఎందుకు వస్తుంది, ఎక్కువ అమౌంట్ రావాలంటే ఏం చేయాలి చెప్పబోతున్నానండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి వెస్టేజ్లో ఇచ్చేది ఏంటంటే పెర్ఫార్మెన్స్ బోనస్. ఈ పెర్ఫార్మెన్స్ బోనస్ దేనికి ఇస్తారు అంటే మీరు కొన్న పీవీకి పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఇస్తారు. చాలా తక్కువ వస్తుంది, ఎందుకంటే మహా అయితే 100 PV, 200 PV, 300 PV, 400 PV కొంటాం. ఎంత వస్తుంది? 1200, 1000 రూపాయలు, 600, 300, అలా పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది వస్తుంది. ఓకే, ఈ పెర్ఫార్మెన్స్ బోనస్ ద్వారా పెద్దగా ఏమీ రాదు కదా. రెండవది డైరెక్టర్ బోనస్. ఏంటి XXX డైరెక్టర్ బోనస్ అని చెప్పన్నాడు అని చెప్పి అనుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ మీరు డైరెక్టర్గా క్వాలిఫై అయితే మిమ్మల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. తర్వాత మీ కింద ఒకళ్ళు క్వాలిఫై అయితే సిల్వర్ డైరెక్టర్ అంటారు. అవన్నీ మేము చూసుకుంటా అన్నాం కదా. మీరు సిల్వర్ డైరెక్టర్ బోనస్ తక్కువ వస్తుంది కదా, గోల్డ్ డైరెక్టర్ బోనస్ ఎక్కువ వస్తుంది, స్టార్ డైరెక్టర్ బోనస్ ఇంకొంచెం ఎక్కువ వస్తుంది, డైమండ్ డైరెక్టర్ బోనస్ ఇంకొంచెం, తర్వాత డెసిగ్నేషన్ లేదు, చివరిగా క్రౌన్ డైరెక్టర్ బోనస్ చాలా వస్తుంది. మీరు ఏం చేయాలి? ఈ పార్ట్ అంతా మాకు చెప్పారు కాబట్టి ఈ పార్ట్లో మీరు మిగతా ఒక 5 లీడర్ని తయారు చేసుకొని మీ కింద వాళ్ళని డైరెక్టర్ చేయాలి. చేసిన తర్వాత ప్రతి నెల వాళ్ళు మినిమము వాళ్ళ కింద 2000 PV ఉండేలా మీరు చూసుకోవాలి. అంతే, మీరు అంతకుమించి ఏం లేదు. మిగతా ఇదంతా కూడా మేము చూసుకుంటాం. ఇలా ఈ డైరెక్టర్ బోనస్ కూడా మీకు ఎక్కువ రావాలంటే మీ డెసిగ్నేషన్ అనేది కూడా కొంత ఎక్కువ పెరుగుతూ ఉండాలి, ఇది మీరు గుర్తుంచుకోండి. తర్వాత లీడర్షిప్ బోనస్. లీడర్షిప్ బోనస్ అనేది గత వీడియోలో మేము క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఒక లెగ్లో 5625 PV వస్తే మీరు లీడర్షిప్ బోనస్కి మీరు ఎలిజిబుల్ అయినట్టు, మీకు పర్సంటేజ్ అనేది దగ్గర 15% వరకు మీకు వస్తుంది. కాబట్టి మీ మిగతా లెగ్లు కూడా ఎల్ఓబిలోకి వెళ్ళటం వల్ల మీకు ఆదాయం అనేది ఎక్కువ వస్తుంది. ఇలా ఒక లెగ్ ఎల్ఓబిలోకి వెళ్ళాలంటే మా సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఇది మీరు గుర్తుంచుకోండి. ఇలా ఒక లెగ్లో మేము వేసుకుంటూ వెళ్ళిపోతే ఉంటాం, మీకు సపోర్ట్ ఇస్తాం, మీకు ఎల్బోబీ వస్తుంది, మిగిలింది మీరు కొంత చేసుకుంటే చాలు, బోల్డ్ అంత డబ్బు వస్తుంది, అది మీరు గుర్తుంచుకోండి. కావాలంటే మీరు మాకు ఫోన్ చేసి డైరెక్ట్గా కూడా అడగవచ్చు. జాయిన్ అవ్వాలనుకుంటేనే, టెస్ట్ చేతకి కాదు, టెస్ట్ చేతకి కూడా అడగండి, ఇబ్బంది ఏం లేదు, మీ ఇచ్చేదేగా చెప్పేది. ఓకే రైట్. తర్వాత ఈ 3 రకాల బోనస్లు,
మాత్రమే ఈ సిల్వర్ డైరెక్టర్కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. తర్వాత కథ ఇక్కడ నుంచి మొదలైద్ది. ఇప్పుడు సిల్వర్ వరకు మేము చేసేస్తాం కదా, ఒక డైరెక్టర్ క్వాలిఫై అవగానే గోల్డ్ డైరెక్టర్గా మీరు క్వాలిఫై అవగానే మీరు ఒక ఫండ్కి ఎలిజిబుల్ అవుతారు. ఆ ఫండే ట్రావెల్ ఫండ్. ఈ ట్రావెల్ ఫండ్కి మీరు ఎలిజిబుల్ అయినప్పుడు మీరు ట్రావెల్ చేస్తేనే కంపెనీ డబ్బులు ఇస్తుందా? అదేం కాదండి. కంపెనీ మీకు నెల నెల ఇంతని మీరు గోల్డ్ డైరెక్టర్గా క్వాలిఫై అయిన తర్వాత మీకు ఇచ్చేస్తూ ఉంటుంది. మీరు గోల్డ్ డైరెక్టర్గా క్వాలిఫై అవ్వటం ఆలస్యం అంతే, ట్రావెల్ ఫండ్ మీకు పడతానే ఉంటుంది. అంటే అప్పటి వరకు సంపాదించుకున్నదికి ఎడిషనల్ అమౌంట్ యాడ్ అవుతుంది. మీరు ఆలోచించుకోండి, సిల్వర్లోనే ఆగకూడదు. అందుకనే నా మీద డిపెండ్ అయ్యారు, కరెక్టే. మీరు సొంతగా చేసుకుంటే చాలా డబ్బు వస్తుంది, అదే మీకు చెప్తున్నా. మీరు అలా గోల్డ్ డైరెక్టర్ అయ్యారో లేదో మీకు ఇలా ట్రావెల్ ఫండ్ అనేది యాడ్ అయిపోతుంటుంది. అది కూడా మీకు అడిషనల్ అమౌంట్ అనేది వస్తుంటుంది. కావాలంటే మీరు గమనించవచ్చు, మీ అందరికీ కూడా శాలరీస్, గత నెల శాలరీస్ అని చెప్పి అందరూ కూడా లీడర్స్ పెడుతుంటారు కదా, అందులో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి, చెక్ చేసుకోండి ఒకసారి. మనకి అదే స్టార్ట్ రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇవన్నీ ఏముండవు, ఇవి మాత్రమే ఉంటాయి. కుదిరితే ఈ రెండే ఉంటాయి, అది గుర్తుంచుకోవాలి. అందుకనే నేను ఇవన్నీ చెప్తాను. ఓకే, గోల్డ్ డైరెక్టర్ అవ్వగానే ట్రావెల్ ఫండ్ అనేది మీకు వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్, ట్రావెల్ ఫండ్ అయిపోయింది కదా, కార్ ఫండ్ రావాలి. నేను అర్జెంట్ కార్ కొనుక్కోవాలండి, మహీంద్రా ఎక్స్యూవీ 700 కార్ తీసుకోవాలి కంపెనీ ద్వారానే. దాని గురించి విశ్వ ప్రయత్నం చేస్తున్నా. ఈ కార్ ఫండ్ రావాలంటే ఫస్ట్ మీరు స్టార్ డైరెక్టర్గా మీరు క్వాలిఫై అయిపోవాలి. స్టార్ డైరెక్టర్గా మీరు క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు కార్ ఫండ్ అనేది వస్తుంది. ఈ కార్ ఫండ్ అనేది రావడానికి ఇక్కడ కంపెనీ వాళ్ళు చిన్న మెలికి పెట్టారు. ఏం లేదు, మీరు స్టార్ డైరెక్టర్గా క్వాలిఫై అయిన తర్వాత 3 నెలలు మీరు క్వాలిఫై అవ్వాలి. 3 నెలలు అంటే ఏం లేదండి, సోమనాథం గారి కింద ఈ 3 డైరెక్టర్లు నెలకి మినిమం 2000, అంటే ఈ 3 లెగ్గల్లోంచి మినిమం 2000 రావాలి. 2000 పీవీ అనేది రావాలి. ఈ 2000 పీవీ అనేది వచ్చేస్తే మనకి కార్ ఫండ్ అనేది 3 నెలలు మీరు క్వాలిఫై అయిపోగానే 4 నెలల నుంచి మీకు కార్ ఫండ్ అనేది అడిషనల్గా వేసేస్తుంటారు. ఎంతవరకు వేస్తారు ఇది కూడా చాలా ఇంపార్టెంటే. కార్ ఫండ్ మీకు అత్యధికంగా 80000 వస్తుంది. మీకు ట్రావెల్ ఫండ్ అనేది ఎంత వస్తుంది, చాలా వస్తుంది, ఇంచుమించు 100000 వరకు రావచ్చు. కాకపోతే ఏంటంటే మినిమం 70000 80000 అలా పడుతుంది. మీరు గమనించాలి ఇక్కడ ఏంటంటే, మీరు చేసే దాన్ని బట్టి మీ డెసిగ్నేషన్ పెరిగే కొద్దికి ఇవి మీకు పెరుగుతూ ఉంటాయి. ఈ ట్రావెల్ ఫండ్ అనేది కూడా మీరు డైరెక్టర్స్, మీ కింద డైరెక్టర్స్ పెరిగిన దాన్ని బట్టి, తర్వాత మీకు ట్రావెల్ ఫండ్ కావచ్చు కార్ ఫండ్ కావచ్చు, మీకు ఏంటంటే ఎంతవరకు రావాలో అంతవరకు అనేది మీకు వచ్చేస్తుంటుంది అన్నమాట. అయితే కార్ ఫండ్ వచ్చేసి మీకు నెలకి మ్యాక్సిమం మీకు 80000 ఇస్తారు అంతే, కానీ ట్రావెల్ ఫండ్ వచ్చేటప్పటికి మీకు చాలా ఇస్తారు, 100000 వరకు కూడా మీకు ఇవ్వచ్చు, ఇవ్వడానికి అవకాశం ఉంది. అది కూడా ఏంటంటే మీరు మీ కింద ఉన్నటువంటి డైరెక్టర్స్ని బట్టి మాత్రం, మీ కింద జరిగే బిజినెస్ని బట్టి మాత్రమే మీకు ఇలా ఇస్తారనమాట. మినిమం టు మ్యాక్సిమం నేను చెప్పేది, అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ నుంచి మనకి మనీ అనేది యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది. తర్వాత డైమండ్కి ఏముంటుందండి, తర్వాత దీనికి ఏముండదు, తర్వాత క్రౌన్కి వచ్చేటప్పటికి మనకి ఏమవుతుందంటే హౌస్ ఫండ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కూడా మ్యాక్సిమం ఈఎంఐ వచ్చేసి మనకి 100000 రూపాయలు. అంటే మీరు ఎక్కడైనా హౌస్ తీసుకున్నా ఆ హౌస్ ఈఎంఐకి మినిమం 100000 రూపాయలతో మీరు పెట్టుకొని మీరు వెళ్ళిపోవచ్చండి. చాలా చాలా ఈజీ అనమాట. ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనకు వచ్చే ఈ 3 బోనస్ల కంటే ఈ 3 బోనస్లు డబ్బులు చాలా ఎక్కువ వస్తాయి, అది మీరు గుర్తుంచుకోండి. ఇవి రావాలంటే మీరు గోల్డ్ క్వాలిఫై అవ్వాలి, స్టార్ క్వాలిఫై అవ్వాలి, క్రౌన్ కూడా క్వాలిఫై అవ్వాలి. హౌస్ ఫండ్ కూడా మీరు క్వాలిఫై అవ్వాలంటే క్రౌన్ అయిన తర్వాత 3 నెలలు వరుసగా మీ కింద ఉన్న అందరూ కూడా 2000 2000 2000 పీవీ అనేది చేయాలి. అందరూ అంటే లెగ్స్ అనమాట, 6 లెగ్స్ కూడా 2000 అయి ఉండాలి. తర్వాత 2000 ఏంటంటే మినిమం మీకు వచ్చేసి ప్రతి లెగ్ కూడా ఎల్ఓబీకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే మీరు పనిచేయటం మీరు నేర్చుకుంటారు కాబట్టి. అంతేకాక ఇవి పెద్ద లెగ్ అనేది మేమిచ్చే లెగ్ ఎక్కువ ఎల్ఓబీలోకి వెళ్తుంది కాబట్టి మీరు ఎక్కువ ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీకు ఇక్కడ ఇంకొక బోనస్ వస్తుంది అనమాట. ఏంటంటే అది బేసిక్ నుంచి వస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ అనమాట. మీ కింద ఎంతమంది జాయిన్ అవుతారో దాన్ని బట్టి మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది కూడా ఇస్తారు. తర్వాత మనకి వెస్టేజ్ వరల్డ్ ఎప్పుడప్పుడు కొన్ని స్కీమ్స్ కండక్ట్ చేస్తుంటారు అనమాట. అంటే డిసెంబర్ నెలలో జాయిన్ అయిన వాళ్ళకి డిసెంబర్ నెలలోనే 100 పీవీ తీసుకున్నా, 60 పీవీ తీసుకున్నా కొంచెం ఫండ్ అనేది ఇస్తారు. స్కీమ్ ఫండ్ అది మీకు రావాలన్నా మీ కింద వాళ్ళ చేత కొనిపించడానికి. తర్వాత ముఖ్యంగా వచ్చేది ఎలైట్ క్లబ్ బోనస్ అనమాట. ఈ ఎలైట్ క్లబ్ బోనస్ కూడా మీకు ఎప్పుడు వస్తుందంటే మీ కింద 6 డైరెక్టర్లు అయ్యారు కదా, ఈ 6ని మీరు పెంచుకున్నట్లయితే మీకు ఎలైట్ క్లబ్ బోనస్ అనేది మీకు వస్తుంది. మీరు చేసిన దాంట్లో మీరు ఎంత అయితే బిజినెస్ చేశారో దాంట్లోంచి 2% అనేది ఇస్తారనమాట. కంపెనీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మీకు ఎలైట్ క్లబ్ బోనస్ కూడా మీకు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నేను ఇచ్చే సపోర్ట్ తీసుకొని మీరు ఒక 5 డైరెక్టర్ని మీరు క్వాలిఫై చేయించడం ద్వారా, మీరు 5 డిస్ట్రిబ్యూటర్స్ని డైరెక్టర్గా మీరు క్వాలిఫై చేయించడం ద్వారా, మీరు క్రౌన్ అవడం ద్వారా మీకు గోల్డ్ దగ్గర నుంచి ట్రావెల్ ఫండ్, స్టార్ దగ్గర నుంచి మీకు కార్ ఫండ్, తర్వాత మీ క్రౌన్ దగ్గర నుంచి మీకు హౌస్ ఫండ్ కూడా మీకు వచ్చేసింది. అదే మీకు ఇంత
డైరెక్టర్లు అయ్యారనుకోండి, మీకు ఎలైట్ క్లబ్ బోనస్ కూడా మీకు వస్తుంది. మీరు ఎక్కువ డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అంటే చేసే పని సేమ్ అవుతుంది, కానీ మీ క్యాడర్స్ పెరిగే కొద్దికి మీ ఎల్ఓబీలోకి ప్రతి లెగ్ కూడా మీకు వెళ్ళిన దగ్గర నుంచి ఏమవుతుందంటే మీకు ఆదాయం అనేది ఎక్కువ వస్తుంది. మీకు ఇలా ఆదాయం రావడానికి కావచ్చు, తర్వాత మీకు సర్వీస్ ఇవ్వడం విషయంలో కావచ్చు, టీం వర్క్ చేసే విషయంలో కావచ్చు, మేము ఇప్పుడు కూడా ముందుంటాం. మీరు మా టీంలో జాయిన్ అయ్యి మా సర్వీస్ని తీసుకొని మీరు ఎదగాలనుకుంటే, ప్రతిదీ మీరు ప్రాక్టికల్గా తెలుసుకొని మీరు చేయాలని చెప్పనుకుంటే, ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా ఐడీ తీసుకోవడానికి ఇప్పుడే నాకు కాల్ చేసేయండి. కాల్ చేయగానే నేను మీకు తగిన గైడెన్స్ ఇచ్చి మీ దగ్గర మీకు ఫ్రీగా ఐడీ క్రియేట్ చేసి, తర్వాత మీకు ఒక ఎల్ఓబీ లెగ్లోనే మీ యొక్క నేమ్ని అనేది మీ యొక్క ఐడీని యాడ్ చేసి మీ కింద టీం పెరిగేలాగా మేము 100% హెల్ప్ చేస్తాం. అంతేకాకుండా మీకు నిత్యావసర వస్తువులు వాడకం విషయంలో కావచ్చు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ విషయంలో కావచ్చు, తర్వాత హెల్త్ సప్లిమెంట్ ఫుడ్ సప్లిమెంట్స్, తర్వాత బ్యూటీ ప్రొడక్ట్స్ విషయంలో కావచ్చు, ప్రతి ప్రోడక్ట్ విషయంలో కావచ్చు, మీరు ఎలా యూజ్ చేయాలి, మీరు ఏ విధంగా యూజ్ చేయాలి, అంటే మన వెస్టేజ్లో ఉన్న 450 ప్రోడక్ట్స్ని మీరు ఎలా యూజ్ చేయాలో కంప్లీట్ గైడెన్స్ కూడా మేము ఇస్తామండి. ఈ ఎలైట్ క్లబ్ బోనస్ అనేది మీకు 8 lakhs మీరు క్వాలిఫై అయిన తర్వాత, 8 lakhs మీ కింద డైరెక్టర్స్ అయిన తర్వాత నుంచి మీకు వచ్చేస్తుందండి. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకేది ఏ ఇతర డౌట్స్ ఉండి మీరు మా కింద జాయిన్ అయ్యి మీరు ఎదగాలని చెప్పనుకుంటే ఇప్పుడే మాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు అధిక ఆదాయం పొందడానికి మీరు 2 legs మీరు అంటే మీకు 2 steps మీరు వదిలేసి 3rd step నుంచి మీరు ఎదగాలని చెప్పనుకుంటే మాకు ఇప్పుడే కాల్ చేసి మా గైడెన్స్ తీసుకొని మీరు బెస్టెస్ బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ కూడా షేర్ చేయండి. ఎవరైతే ఇలాంటి వీడియోస్ని ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఇలాంటి వీడియోస్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ని మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రాజేష్ బిజినెస్ అకాడమీ. ఐ విష్ యూ హెల్త్ అండ్ వెల్త్.